ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు? ప్రతిదినం దేవుని మాటలు వింటున్నారా? దేవుని వాక్యం చదువుతున్నారా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? మోకరించి ప్రార్థన చేస్తున్నారా? గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారా? ఉదయకాల ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన చేస్తున్నారా? నీకు సమయం దొరికినప్పుడల్లా, నీకు వీలు దొరికినప్పుడల్లా ప్రార్థనకు ఉపక్రమించండి పిల్లలారా. నీ కొరకే, నీ బాగోగు కోసమే, నీ కుటుంబం కోసమే, నీ బిడ్డల కోసమే కొంచెం సమయం వెచ్చించండి. దినానికి ఒక అర్ధగంట నీ కుటుంబం కోసం ప్రార్థన చేసుకోవటం నీకే మేలు, నీ కుటుంబానికే దీవెన. నీవు ప్రార్థన చేయకుండా, నీవేమీ రిక్వెస్ట్ లెటర్ పెట్టకుండా మాలాంటి అనేక మంది ప్రార్థన చేసిన పిల్లల దానికి ఆ పవర్ జోడించబడదు. అదే కదా ప్రియులారా, నీ దగ్గర నుంచి ఒక లెటర్ తీసుకొని ఆ వార్డు సచివాలయంలో ఇస్తే, తర్వాత కార్పొరేటర్ లేకపోతే ఎమ్మెల్యేనో ఇంకొకళ్ళ ద్వారా సరే అర్జీ ఇచ్చారంట చూడండి అని అంటే దానికి బలం చేకూర్చబడుతుంది. నీవు పెట్టాలి మొదట అర్జీ. నీ ఇంటి నుంచి అర్జీ వెళ్ళిందా దేవుని సన్నిధికి? అడుగుతున్నావా దేవుని సన్నిధిలో నీకేం కావాలో? అసలు నీకేం కావాలో స్పష్టత ఉందా? అందుకనే కొన్నిసార్లు ప్రార్థన అంశాలు రాసుకోవటం మంచిది. నీ బిడ్డల భవిష్యత్తు, నీ బిడ్డల వివాహాలు, అదిగో వారికి ఉద్యోగాలు, వారి స్థిరత, వారు రక్షింపబడటం, నీ కుటుంబ పోషణ, జీతం సరిపోవట్లేదు, ఇదిగో నీకున్న అప్పులు, నీకున్న సమస్యలు, ఇరుగు పొరుగు వారితో సమస్యలు, ఆఫీసులో వారితో సమస్యలు, శోధింపబడటం, ఇదిగో పలాని వారు వేధిస్తున్నారు, పలాని వారు వెంటబడుతున్నారు, ఇదిగో అపవాది ఈ రీతిగా సమస్యను తెచ్చాడు, ఏదో నీ కుటుంబాన్ని వేధిస్తున్నా, సంతోషాన్ని దూరం చేస్తున్నా, సమస్యగా మారిన ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో పెట్టు. నీవు అడిగితే ఆ తర్వాత ఆ బ్రదర్ ప్రార్థన చేయండి అని దైవజనుల చెంతకు అదిగో ఆర్జీ దేవుని సన్నిధిలో పెట్టామండి, మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయండి అంటే అది సజావుగా ఉంటుంది ప్రియులారా. కనుక ప్రార్థన చేయండి. ఎలా ఉంది మీ ఆత్మీయ జీవితం? దేవునితో సంబంధం బాగుందంటారా? దేవునితో రోజు గొడవ పడుతున్నారా? ఏంటి ప్రభు నాకే ఈ సమస్యలని ప్రశ్నిస్తూ ఉన్నారా? నా ఇంటిలోనే నా బ్రతికే ఇలా అయిపోయింది అని బాధపడుతున్నారా? జవాబు దొరకని ప్రశ్నగా నీ ప్రశ్న మిగిలిపోతుందా? ప్రతి సమస్యకు జవాబు యేసే, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది ప్రియులారా. అది దేవుని దగ్గర ఉంది, తగిన సమయంలో ఆయన తీరుస్తాడు. హీఈస్ ఎ పర్ఫెక్ట్ గాడ్. ఇటీవల అమెరికా ఎలక్షన్స్ జరిగాయి, మీరు చూసుంటారు కదా. 4-5 రోజులుగా ఆ రిజల్ట్స్ మీద ఉన్న ఉత్కంఠ, జో బైడెన్ అధ్యక్ష పీఠానికి అదిగో అవసరమైనవి సంపాదించారని అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నారు. జో బైడెన్ వయసు ఎంతో తెలుసా? 77 సంవత్సరాలట. ఆశ్చర్యం వేసింది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 77
ఈస్ గోయింగ్ టు టేక్ ఓత్ యాజ్ అమెరికన్ ప్రెసిడెంట్. ఎంత ఆశ్చర్యం చూడండి. మనం 77 సంవత్సరాలప్పుడు మన కనుక లెక్కేస్తే కర్ర పట్టుకొని మంచం మీద ఉంటానో లెగుస్తానో 77 సంవత్సరాల దాకా ఎక్కడ ఉంటాం బ్రదర్? మన కళ్ళెదుటే దేవుడు చేస్తున్న ఆశ్చర్యాలు చూస్తూ గవర్నమెంట్ వాళ్ళు 60 ఇయర్స్కి రిటైర్మెంట్ ఇచ్చేశారండి. ఆ తర్వాత దేవుడిచ్చిన ప్రతి ఆయుష్, ఆయన పోసిన ప్రతి ఆయుష్ దేవుని కొరకు ఇచ్చేయండి. ఇంకా ఏం చేస్తారు మీరు? యూ హ్యావ్ వర్క్డ్ ఫర్ ద గవర్నమెంట్స్, సమ్టైమ్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇప్పుడు దేవుని పరిచర్యకు రండి. రిటైర్డ్ అయిన వాళ్ళందరూ నిజంగానే దేవుని పరిచర్యకు వస్తే విస్తరించబడుతుంది ప్రియుల. దేవుని పరిచర్య అనుభవంతో కూడిన పరిచర్య అది. ఆల్ రిటైరీస్, మీరు ఇంట్లో కూర్చొని పొద్దుపోక ఛానల్స్ మార్చి మార్చి ఉపయోగం లేదు. ఒక 10 మంది యవనస్తులకు మీ అనుభవ సాక్ష్యాలు చెబుతూ వారిని తయారు చేయండి. పౌలు అంటాడు, తండ్రులు అనేకులు లేరయ్యా, నా నిజమైన కుమారుడకు తిమోతి తయారు చేశాడు. తిమోతిని పౌలు, మరి నీవెంతమంది తిమోతిలు తయారు చేశావు? ఈనాడు ఆ జనరేషన్ తయారు చేయకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయి ప్రియులారు. నేను నా కొడుకు, నా కొడుకు తర్వాత నా కొడుకు అంతే. నా పరిచర్యను చూసుకోవడానికి, నా మినిస్ట్రీస్ చూసుకోవడానికి నా కూతురు, నా భార్య, ఇంతే. దేవుని వాక్యం అలా సెలవివ్వట్లేదు ప్రియులారు. కొంతమంది తిమోతిని నీ స్థానిక సంఘంలో నీవు తయారు చేయాలి. ఎపఫ్రాలు కావాలి, ఎపఫ్రదితులు కావాలి, లేవాలి, తీతులు కావాలి. వీళ్ళందరూ కావాలి అంటే అనుభవాన్ని క్రోడీకరించుకున్న, రంగరించుకున్న పౌలులు లేవాలి, లేవాలి. దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ప్రియులారు. వెన్ యు డజంట్ వర్క్ ఫర్ హిమ్, ఆయన కొరకు నీవు పని చేయకపోతే, నీ వల్ల ఉపయోగం లేకపోతే, ఆయన నిన్ను తీసుకుని వెళ్ళటం తప్ప ఆయనకు కూడా ఇంకొక మార్గం లేదు. అందుకే దేవునికి అవకాశం ఇవ్వకండి. ఆయన ఉంచినంత కాలం సమృద్ధిగా సంతోషంగా దేవుని పరిచర్యలో పాల్గొనండి. చెప్పండి అనేకులకు ఆయనను గురించి. మా ప్రభు అండి, మా దేవుడు అండి, మా ఆశ్చర్యకరుడు అండి, మా ఆలోచనకర్త అండి, మా జీవితాలను నడిపించేవాడండి. పాపను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాను. ఆ వాక్యం నమ్మదగినది, అది పూర్ణంగా అంగీకరించడానికి తగినది, యోగ్యమైనది. పౌలంటాడు ఆ ముందే, పూర్వము దూషకుడను, హంతకుడను, హింసకుడను, ఆయన దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ సాక్ష్యాన్ని వివరిస్తూ ఉంటున్నాడు. చెప్పండి మీ అనుభవ సాక్ష్యాలు. దేవుడు మిమ్మల్ని ఎలా కాపాడాడో, 60-70 సంవత్సరాలు ఎంత చక్కగా మిమ్మల్ని పోషించాడో, నడిపించాడో మీ యొక్క తదనంతరం తరానికి తెలియచేయండి ప్రియులారా. చెప్పండి అనుభవ సాక్ష్యాలు. ఎప్పుడు వెళ్దామో, ఎప్పుడు ఈ జీవితం అయిపోతుందో, ఏమో, ఏ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలో, ఏ బైపాస్లో, ఏ కరోనా వచ్చి కాటేస్తుందో, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, కొన్ని ఉంటాయి భయాలు. కానీ పరిచర్యలో నువ్వు సాగుతూ ఉంటే ఇవన్నీ సమసిపోతాయి ప్రియులారా. దేవుని పరిచర్య చాలా గొప్పది ప్రియులారా, మంచిది ప్రియులారా. నీకు నీ కుటుంబానికి అది ఆశీర్వాదాన్నే మిగులుస్తుంది. అందుకే దేవుని పని చేయండి. నీ వెళ్ళిపోయిన తర్వాత నీ కుటుంబం ఎలా ఉంటుంది అన్నది నీవు బ్రతికుండగానే నీవు చేసిన ప్రార్థన ద్వారా, నీవు చేసిన పరిచర్య ద్వారా నీకే ప్రస్ఫుటంగా కనపడుతుంది. ఇదిగో నేను చక్కని మంచి పోరాటం పోరాడాను, నా బిడ్డలను దేవుడు చూసుకుంటాడు, చూసుకుంటాడు ఆయన. ఆయన అంటాడు, భిక్షం ఎత్తుకొని ఈయనయ్యా నీతిమంతుల బిడ్డల్ని,
దేవుని మాటలు పొల్లైనా సున్నైనా తప్పిపోవటం. ప్రియ ప్రభు చేసిన అద్భుతమైన కొడ మీద ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం కదా, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మనం చిన్నప్పటి నుంచి విన్నవే అయినా ఈ దినం ధ్యానం చేస్తూ ఉంటే ఆశ్చర్యం కలుపుతూ ఉన్నాయి ఆయన మాటలు. మత్తయి సువార్త 6:19 భూమి మీద మీ కొరకు ధనము ఏం చేయాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోండి అని ఉందా? మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? అది రెండింతలు కావాలి, ఐదింతలు కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందా? అక్కడ కనపడుతున్న మాట చూడండి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ప్రభు తొలి ప్రసంగంలోనే ఎంత సూటిగా చెప్పేశాడో చూడండి ప్రియులారా, గన్ షాట్ అంటారు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, అక్కడ చిమ్మెట తుప్పు తినివేస్తాయి, దొంగలు కన్నం వేసి పరలోక బంధు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అబ్బా ప్రేమైన విశ్వాస వీరులారా, విశ్వాస సంఘమా, క్రైస్తవ బిడ్డలారా, క్రీస్తును అనుసరిస్తూ ఉంటున్న వారులారా, భూమి మీద అసలు మర్చిపోండి, పరలోకంలో కూర్చుకోవటానికి ప్రయాసపడండి. ఏ యొక్క డిమానిటైజేషన్లు ఎన్నొచ్చినా మీ డబ్బులు అలానే పదిలంగా ఉంటాయి, ఏ ఇబ్బంది ఉండదు. పాత 1000 నోట్లు, పాత 500 నోట్లు ఉంటే పాపం ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు ఎక్కడో పెడితే చిబెట తుప్పు. నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయము ఉండును. ప్రభు మాటలు చాలా విచిత్రం విచిత్రం విచిత్రం. ఒకసారి నెల్లూరు నుంచి కర్నూలు వెళ్తున్నాను, ఒక 50,000 డబ్బులున్నాయి నా దగ్గర, బ్యాగ్లో పెట్టి బ్యాగ్ పైన పెట్టాను బస్సులో, మంత్రాలయం బస్సులో. మీరు నమ్మరు, ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు, లెగుస్తాను మళ్ళీ ఆ 50,000 బ్యాగ్ ఉందా లేదా చూస్తాను. మామూలు ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాను కానీ అసలు బ్యాగ్ ఉందో లేదో కూడా పట్టించుకోరుండా. ఇది నేను నా సొంత అనుభవాన్ని చెబుతున్నారు, మీ జీవితంలో కూడా అనుభవం జరిగి ఉంటుంది. ఒకవేళ జోబీలోనే పెట్టుకున్నాం అనుకోండి, సారిసారికి తగులుకుంటాం చూసుకుంటాం. హ్యాండ్ బ్యాగ్లో పెట్టాం అనుకోండి, ఆ సారిసారి హ్యాండ్ బ్యాగ్ ఎక్కడుంది, ఆ పలాన్ దగ్గర ఉంది, జాగ్రత్త నిద్రపోం. మనం నీ ధనం ఎక్కడుందో అక్కడే నీ హృదయము ఉండును. ఎంత తేటైన మాట, దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండినట్టు దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉంటుంది, నీలో ఉన్న వెలుగు చీకటి ఉండినడలే, ఆ చీకటి ఎంతో గొప్పది. పిల్లర ఈ కన్ను ఏదైతే ఉందో ఇది దేహానికి దీపమట. జాగ్రత్తగా మీ జీవితాన్ని వెళ్ళవచ్చండి. ఈ కన్ను చూసిన దానిని అది ఆశిస్తుంది. ఈ గ్రంథంలోనే చూసాం కదా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ప్రభు అంటాడు వ్యభిచారం చేస్తున్నట్టు అంటున్నాడు. ఒకవేళ అటువంటి చూపు చూసిన వ్యక్తిని తీసుకుని వచ్చి ఆ ముద్దాయి బోర్లో పెట్టామనుకోండి, నేనేం తప్పు చేయలేదండి, నేను మారు చూశానండి ఆ చూపు, కానీ ప్రభు అంటున్నాడు నువ్వు చూసిన చూపులో తేడా ఉంది. చూడటం వేరు, మోహపు చూపు వేరు. కనుక దేహము ఆ దీపము కన్నచ, దేహానికి నీ కన్ను జాగ్రత్తగా ఉండాలి, నీవు చూసే చూపు జాగ్రత్తగా ఉండాలి. మన ఇష్టానుసారం ఏవి పడితే అవి చూస్తున్నాం. అబ్బో ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఏదో ఒకటి కావాలి కదా. జాగ్రత్త జీవితం మనం జీవించాలి. కన్ను చెడిపోతే ఆహా ఇంక మనం ఏం చేయలేము. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు, ఒకరిని ద్వేషించాలి ఒకరిని ప్రేమించాలి, లేదా ఒకరి పక్షంగా ఉండాలి ఇంకొకటి ధృవీకరించాలి. మీరు దేవునికి సిరికి దాసులుగా ఉండలేరు.
ఈ ఏరియాలో చాలాసార్లు మనం పడిపోతున్నాం, ఇరుక్కుపోతున్నాం. ప్రియులారా, దేవుడా సంపద, దేవుడా సిర, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. అబ్బో జరగదు. ఇద్దరు యజమానులకు నువ్వు దాసుడిగా ఉండలేవు. ఐదర్ యు ఆర్ లవింగ్ మనీ ఆర్ యు ఆర్ లవింగ్ గాడ్. ఏదో నీవే చూస్ చేసుకో. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఇక మన ప్రియ ప్రభు ఆయన ప్రసంగంలోకి వచ్చేసాడు, ప్రాక్టికల్స్ చెప్తున్నాడు. ఇక ఆయన ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, దేని గురించి, ప్రాణాన్ని గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని, మీ దేహాన్ని గురించి అయినను, ప్లీజ్ అని అంటున్నాడు. ప్లీజ్ చింతించబాకండియ్యా. కానీ మీరు ప్రతి ఉదయం లేగానే మన చింత అంతా ఏం చెప్పండి, ఈరోజు ఏం కూర వండాలి, ఏం తయారు చేయాలి, అసలు ఇంట్లో వస్తువులే లేవు, అసలు ఏమున్నాయనండి వంటలు చేయడానికి, ఏమైనా తెచ్చారా, ఆఫీస్కి టైం అయింది, మరి ఏం వేసుకోవాలి, అది లాగుతావు, ఈ చొక్కా లాగుతావు, ఈ ప్యాంట్ లాగుతావు, ఈ చీర లాగుతాం, మీదుగో ఫలాంది అంటాం, అదంటాం, ఈ డ్రెస్సు లాగుతాం, అక్కడే గంట అయిపోతుంది. ప్రతిరోజు జరిగే ప్రక్రియ ప్రియులలో చర్చికి టైం అయిపోతూ ఉంటుంది, ఇక్కడేమో డ్రెస్సు సెలక్షన్ జరగదు. మన ప్రియ ప్రభు ఎంత చిన్న చిన్న వాటిని ఆయన తన ప్రసంగంలో చెబుతున్నాడో చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో, ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహము గొప్పవి కావా? అట్లా వెళ్ళండి బయటికి, ఆకాశ పక్షులను చూడండి, ఒకసారి చూడండి, విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మో ఈ మాటలు వింటుంటేనే భయం వేస్తుంది. ఎవడు చింతించడం వలన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోనగలడు? ఎవరైనా ఉన్నారండి ఉదయం నుంచి సాయంత్రం దాకా నేను పొట్టాడిని పొట్టిదాన్ని పొట్టాడిని పొట్టిదాన్ని పొట్టాడిని పొట్టిదాన్ని అని అనుకుంటూ పోనీ ఒక సంవత్సరం అంతా అనుకున్నాడు, ఒక మూరడన్నా ఏమైనా పెరుగుతామా? ఇంకెందుకు మరి చింతిస్తారు మీరు? మీ వల్ల కాదు కదా, ఇంకెందుకు మరి? వై యూ వేస్టింగ్ యువర్ టైం, వై యూ వరీయింగ్ లైక్ దట్? మీలో ఎవడు తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోలేడు వస్త్రాల గురించి, అసలు నువ్వు చింతించద్దు. అడవి పువ్వులు ఎలా ఎదుగుతున్నాయో చూడండి, కష్టపడవు, వడకవు, అయినా సమస్త వైభవంతో కూడిన సులోమోను సైతం వీటిలో ఒకదాని వెళ్ళడని అలంకరింపబడలేదు. చిన్న పువ్వుని ఒకసారి నువ్వు తీసుకొని చూస్తే దేవుడు చేసిన అందం ముందు సులోమోను వైభవం కూడా పక్కన పడేశాడండి. సీ ద బ్యూటీ, సీ ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. దాని ముందు నీవు నేను ఏ పాచి వారం, ఎంతటి వారం! అబ్బో నా అందం చూడనేవాళ్ళు, నా సొగసు చూడనేవాళ్ళు, అదిగో నా ఆస్తి చూడనేవాళ్ళు, నా అందం చూడనేవాళ్ళు, ఏ పాచి వాళ్ళు అండి మీరు! యు ఆర్ నథింగ్. ఆయన అంటున్నాడు చూడు, సులోమోను సహితము వాటిలో ఒకదాని వెళ్ళడం అలంకరింపండి, నేడుండి రేపు పోయిన వేపుడు అడవి గడ్డినే దేవుడు ఇలాగా అలంకరించిన ఎడలా. అల్ప విశ్వాసులారా, నేను మీతో మరి విశ్వగా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింప చేయదును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనుడు చింతిస్తారయ్యా వీటన్నిటి గురించి. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసా? ఆయనకి, మీ బిడ్డలకి ఏం కావాలో మీకు తెలియదా? మీకేం కావాలో పరలోకపు తండ్రికి తెలుసు, తెలియదా ఆయనకి? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటి కీడు ఆనాటికి చాలును. ప్రభు ప్రసంగం ఎంత అమూల్యమైన సత్యాలను ఈ లేఖనాల్లో, అసలు మన జీవన ప్రమాణాలని ఎలా ఎత్తి చూపిస్తున్నాడో చూడండి ప్రియులారా. హౌ వి నీడ్ టు లివ్, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ దట్ యాజ్ ఎ క్రిస్టియన్ లివింగ్ వి నీడ్ టు ప్రొడ్యూస్ టు ద సొసైటీ.
వాళ్ళు చింతిస్తారండి ఏ వేసుకోవాలి ఏం తినాలి ఏం త్రాగాలని నీకెందుకు అవి నీవు వాళ్ళలాగా బతకడానికి లేదు నీవు చింతించాల్సినది అదిగో దేవుని రాజ్యం దేవుని నీతి వెతకండి నువ్వు వెతుకుతూ ఉంటే దేవుడు అదిగో అలా అందిస్తూ ఉంటాడు ఒకప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడిని పరిచర్యకి ఆ తర్వాత స్కూటర్స్ మీద వెళ్ళేవాడిని అగో ఆ తర్వాత చిన్న కార్లు ఇచ్చాడండి ఈ రోజు బొలెరో వాహనాలు ఉన్నాయండి లేదండి పెద్ద పెద్ద అదిగో ఎస్ఎంఎల్ బస్సులు ఉన్నాయండి ఆహా నీవు పరిచర్య చేస్తుంటే ఆయన ఇస్తాడు ప్రియులారా నీవు పరిచర్య చేయి ఆయన రాజ్యాన్ని వెతుకు ఆయన నీతిని వెతుకు ఉదయము లెగిస్తే సాయంత్రం వరకు ఆ దినమంతటిలో మనకి వేరే భాషే ఉండదు ప్రభు చెప్పిన మాటలు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో మూడే విషయాలు ఇవి కాకుండా వేరే ఏమైనా ఉన్నాయి మీ ఇంట్లో మీరు చెప్పండి డిస్కషన్ అంతా ఈ మూడింటి మీద తప్ప ఇంక వేరే దాని మీద ఏమైనా తిరుగుతుందో మీరు చెప్పండి ఆ వచ్చే నెల క్రిస్మస్ ఇప్పుడే మనం స్టార్ట్ చేయాలి ఏం కొనాలో ఏ షాప్లో కొనాలో ఎంత రేట్లో కొనాలో అమెజాన్ సేల్లో కొనాలో ఫ్లిప్కార్ట్ సేల్లో కొనాలో ఆన్లైన్లో కొనాలో ఇంకే లైన్లో కొనాలో అబ్బో మనం ఎంతగా ఆలోచిస్తామంటే ప్రభు అంటాడు నేడుండి రేపు పొయ్యిలో వేసే ఆ పువ్వునే గడ్డి పువ్వు ఆ గడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తూ ఉంటే నిన్ను అలంకరించడా పిచ్చుకలను చూడండి దేవుడు అంతగా పోషిస్తూ ఉంటే వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా ఆయనకి ఇవన్నీ కావాలని మీకు ఇవన్నీ ఆయన మీ కుటుంబానికి ఈ అవసరాలన్నీ ఉన్నాయని ఆయనకు తెలియదా మరి ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి ముందు ఆయన నీతిని వెతకండి అది వెతకకపోతే ఇది కోల్పోతావు అది వెతికితే ఇది మీకు దొరుకుతుంది ఒక దాసుడు ఒక పాట రాశాడు వెతకని నాకు దొరికితే నిజమే మనం వెతకలేదు ఆయన ఆయన వెతికాడు మనల్ని ఆయన పట్టుకున్నాడు ప్రియులారా మన ప్రియ ప్రభు ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఎలా జీవించాలో తొలి ప్రసంగంలోనే అద్భుతమైన ప్రసంగం ఐదవ అధ్యాయం ఆరవ అధ్యాయం రెండు అధ్యాయాలు మనం ధ్యానం చేశాం ఆసక్తితో రండి కూర్చునండి దేవుని మాటలు వినండి ఈ పరిచర్యను ప్రోత్సహించండి నా కొరకు ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఈ దినం మనం నేర్చుకున్న కొన్ని అమూల్యమైన సత్యాలు ఆచరణలో పెట్టండి డబ్బు విలువ అబ్బో చాలా కడతాం కానీ దేవుడు కట్టట్లేదు భూమి మీద ఫొగెట్ పరలోకంలో నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంకా జీరో బ్యాలెన్స్లో ఉందేమో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఒక్కసారి ఇంట్రోస్పెక్షన్ చేసుకోండి ఎన్ని సంవత్సరాలైంది నీవు యేసు క్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించి మారు మనసు అనుభవం పొంది ఎన్ని సంవత్సరాల నుంచి పరిచర్యలో ఉన్నావు నీ ఫలం అది ఆయన లెక్క కొడుతూ ఉంటున్నాడు కొంతమందికి మంచి మంచి భవనాలు ఇస్తాడు దేవుడు వారి జీవితం అంతా సేవ మోకరించి ప్రార్థన చేయటం ఎవరికి తెలియకుండా ఎంతోమంది ఉన్నారు ప్రియులారు ఈనాడు దేవుని పరిచర్య ఈ దేశంలో ఇంత గొప్పగా సాగుతూ ఉందంటే నిలబడి ప్రసంగిస్తూ ఉంటున్న ప్రసంగీకులను బట్టి కాదు కానీ మోకాళ్ళు వంచి ప్రార్థన చేస్తుంటున్న ఆ ప్రార్థన ఫలులను బట్టి అని ఘంటాపథంగా చెప్పగలం ప్రార్థనకున్న శక్తి అది ప్రార్థనకున్న బలం అది దేహానికి కన్ను కదా దీపం కన్నట జాగ్రత్త మీ కళ్ళు ఏవి పడితే అవి చూడకండి ఈ దేహం జాగ్రత్తగా కాపాడుకో అది దేవుని ఆలయం చింతించకండి మూరడు ఎక్కువ చేసుకోలేవు అస్సలు వల్ల కాదు బీ హ్యాపీ దేవుని రాజ్యం దేవుని నీతి అంతే వెతుకుదాం ఫలాన్ని పొందుకుందాం మన కుటుంబానికి అవసరమైన సంపాదించుకుందాం వారికి కూడబెడదాం
అలవచ్చుదా. ప్రియారా దేవుని మాటలు మనం విన్నాం. నీ కుటుంబం పరలోకంలో సంపాదించుకున్న ఆస్తి ఎంత? ఏ అంతస్తు, ఎన్ని అంతస్తుల భవనాన్ని నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి పరలోకంలో నువ్వు సమకూరుస్తూ ఉంటున్నావు. ఏమి తిత్తమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో, ఇదేనా మన చింత? చింత పక్కన పెడదాం, ఆయన చింత కొద్దాం. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని ప్రతి దినం చింతిస్తున్నామయ్యా. ఓ మీ చింతకు రమ్మని, చింత పక్కన పెట్టమని, రాజ్యాన్ని మీ నీతిని వెతకమని బోధించారు. ఆ రీతిగా ఉండటానికి సహాయం చేయండి. విన్న ప్రతి బిడ్డను అయా ప్రభువా, అదిగో తండ్రి మీరు వాక్యంతో తడిపినందుకై స్తోత్రాలు. వారి కుటుంబాలలో అయ్యా తండ్రి నీ వాక్యపు వెలుగును ప్రసరింపచేస్తున్నందుకై స్తోత్రాలు. టీవీ ముందు కూర్చున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, బలపరచండి నాన్న. వారి సమస్యలు తీర్చండి, వారి అక్కలను తీర్చండి అయ్యా. ఈ పరిచర్యను కూడా తండ్రి మీరు అంతకంతకు బలపరచమని యేసునామన ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బాగా దీవించునుగాక. అందరికీ ప్రేమ వందనాలు. ప్రియులారా, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిదినం సాయంకాలం 5:30 నుంచి 6 గంటల వరకు, అలాగే ప్రతి ఉదయకాలం 4:30 నుంచి 5 గంటల వరకు, ఇదిగో ఈ టీవీలో ప్రతిదినం దయచేసి మీరు వీక్షించి ఆత్మీయమైన మేలులు పొందగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను.